డెలివరీ అవగానే గెస్ట్ హౌస్ ఫోన్ చేసి చెప్పరా బాలు. డిపార్ట్మెంట్ లో నీ ఫైన్ ఎవరు? సారీ మేడం, మీ కింద పని చేసే వాడిని మర్చిపోయి కంగారులో లాగేశాను. లాగితే లాగావు, లాగి ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? దేనికి? లాగడానిక? ఆ జీప్ ఇవ్వడానికి. చూడండి మేడం, మీ పర్మిషన్ అడిగి మీరు జీప్ ఇచ్చేలోపు అమ్మాయికి ఏదైనా జరిగితే మీరు ఆడవాళ్లే, రేపు మీకు ఇదే పరిస్థితి వస్తుంది. నాకెందుకు వస్తుంది? మీరు పెళ్లి చేసుకోరా, మీకు కడుపు రాదా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను డీప్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి. నిన్న అనుకోండి. అనుకున్నాను. మన విషయం పెద్దవాళ్ళకి తెలిసిపోయింది. మీ డాడీ ఆల్రెడీ నీ కింద పనిచేస్తున్నవాడు కదా, వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావని అడిగాడు. ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి, అప్పుడేం చెయ్యాలి? లేచిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. కరెక్ట్, అదే చేసాం ఆ రాత్రి శోభన. అప్పుడేనా? అనే నేను అన్నాను, కానీ నువ్వే ఫోర్స్ చేసావు. నేనా? అలా సిగ్గుపడుతుంది నిన్ను. ఇలా వెనక నుంచి దగ్గరికి తీసుకుని ఇదే మూలుగు మూడు నెలల పాటు కంటిన్యూ అయింది. అంతే, నీకు మూడో నెల. అవును, మనకు పుట్టపై బాబుకి ఏ పేరు పెడతామే? బాబేంటి? పాప కాదు బాబు. కాదు పాప, చౌడు చౌడుచి కష్టపడింది నేను, ఇప్పుడు కష్టపడుతున్నది నేను. పోనీ, ఇద్దరినీ కన్నావు. తర్వాత నీకు నెలలో నుండి నొప్పులు మొదలయ్యాయి, నువ్వు బాధ భరించలేకపోతున్నావు. నొప్పులు వస్తుంటే అలా మామూలుగా నిలబడతావేంటి? అరువు అమ్మా, పిల్లాడుతున్నట్టు అరుపేంటి? నేచురల్ గా ఫీల్ అవ్వవే. అమ్మాయి సచ్చినోడా, ఆ రోజు వద్దంటే విన్నావా? నీ వీక్నెస్ తగలయ్యా, వర్షం వస్తే చాలు మీద పడి పీకేస్తావు. ఇప్పుడు చూడు, అమ్మో నీ మాయదర్ నొప్పులు మాకే రావాలా? నీ మగాడికి రావచ్చుగా. కొంచెం ఓడ్చుకో కనకం. కనకం ఎవరా? నీ జిమ్మడి పోను. నీ పేరే? క్యారెక్టర్ క్యారెక్టర్. అమ్మాయి కొంచెం ఓడ్చుకోలే, ఇక్కడే 60 కిలోమీటర్ల దూరంలో ఓ హాస్పిటల్ ఉంది, పరిగెత్తుకుని వెళ్ళిపోదాం రా. ఇలా పరిగెత్తిస్తావని ముందే తెలుసుంటే నేను అసలు పక్కలోకి రానిచ్చేదానే కాదు. ఎక్కడ చావు కనకం, నన్ను వదిలిపెట్టి పోకే. మన బిడ్డల్ని చూసుకోవడానికి నేను ఇంకో దాన్ని చేసుకోవాలి. నేను పోవడం కాదురా, నువ్వే పంపించేలా ఉన్నావు, పరిగెత్తు. కనకం అదిగో లారీ వస్తుంది. అయితే ఆపు, స్టాప్. డ్రైవర్ బాబు, మా ఇంటిది నొప్పులతో బాధపడుతుంది, కొంచెం లిఫ్ట్ ఇస్తావా? కుదరదు, మా ఓనర్ గారు పర్మిషన్ తీసుకోవాలి. బాబు దీని కడుపు చూసానా, నీ గుండె కరగడం లేదా? వాడిది గుండె కదండి రాయి, తోపుట్టు లాంటి ఆడది కడుపుతో కేకలేస్తుంటే ఓనర్ పర్మిషన్ కావాలంటాడా? సన్నా సోడా ఏప్రా సదవా, నీ లారీకి యాక్సిడెంట్ అయిపోను, నువ్వు పూగులు పడిపోతావరా? దర్దృప్తిరుగా మీరు మాట్లాడరేంటండి? ఏంటి మాట్లాడేది, నటిస్తున్నారన్న సంగతి కూడా మర్చిపోయి నోటుకొచ్చినట్టు వాడిని తిట్టేశారు. అలాంటిది నిజంగానే నొప్పులొచ్చిన అమ్మాయి ఎలా తట్టుకోగలదు? ఆ విషయం మీకు తెలియాలనే ఇలా చేయాల్సి వచ్చింది. ఇంతకీ వాళ్ళు హాస్పిటల్కి చేరుంటారా?